బ్యాక్ టు న్యూస్. తెలుగు రాష్ట్రాల అన్నపూర్ణగా పేరుగాంచిన నాగార్జున సాగర్ జలాశయం డెడ్ స్టోరేజీకి చేరుకుంది. 590 అడుగుల గరిష్ట నీటి మట్టానికి గాను రిజర్వాయర్లో ఇప్పుడు నీటి కొరత ఏర్పడింది. ఎగువ ప్రాంతం నుంచి రావాల్సిన ఇన్ఫ్లో లేకపోవడంతో జలాశయం వెలవెలబోతోంది. నాగార్జున సాగర్ జలాశయం నీటి నిల్వకు సంబంధించిన మరింత సమాచారం మా నల్గొండ ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. తెలుగు రాష్ట్రాల వరప్రదాయని నాగార్జున సాగర్ జలాశయం అడుగంటుతోంది. రోజు రోజుకు వర్షాలు లేకపోవడం, పైనుంచి ఎగువ నుంచి నీటి రాక పూర్తిగా నిలిచిపోవడంతో నాగార్జున సాగర్ జలాశయం మట్టం పూర్తిగా పడిపోతుంది. 590 అడుగుల గరిష్ట నీటి మట్టానికి గాను కేవలం ప్రస్తుతం మనం చూస్తా ఉన్నాం 508 అడుగుల నీటి మట్టానికి చేరుకోవడంతో పూర్తిగా డెడ్ స్టోరేజ్కి చేరుకున్న పరిస్థితి ఉంది. డెడ్ స్టోరేజ్కి చేరుకున్న నాగార్జున సాగర్ రిజర్వాయర్లో కేవలం ప్రస్తుతం ఉన్న నీటి ద్వారా తాగునీటి అవసరాలు మాత్రమే తీరే పరిస్థితి ఉన్న క్రమంలో నల్గొండ జిల్లాతో పాటు ఇతర జిల్లాల్లోనూ 5 జిల్లాలకు నిరంతరించారు నాగార్జున సాగర్ కృష్ణా రివర్ బోర్డు ఆదేశాల ప్రకారం కేవలం 5 జిల్లాలకు సంబంధించి తాగునీటిని మాత్రం వినియోగించుకోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినప్పటికీ ప్రస్తుతం వేసిన పంటలను కాపాడుకునే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవడంతో ఒక తడి పంటకు నీరు విడుదల చేసింది. ఈ క్రమంలో నాగార్జున సాగర్ సంబంధించి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి ఎడమ కాలువ ద్వారా 4700 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. మరొక పక్కన హైదరాబాద్ అదేవిధంగా నల్గొండ ఇతర ప్రాంతాల్లో తాగునీటి అవసరాలను తీర్చడం కోసం 800 క్యూసెక్లను ఎల్మిటి మాధవరెడ్డి ప్రాజెక్టు ద్వారా కూడా నాగార్జున సాగర్ జలాశయం నుండి నీటిని విడుదల చేసిన పరిస్థితి. మరొక పక్కన ఎగువ ప్రాంతమైన జూరాల కానీ శ్రీశైలం పూర్తిగా ఇన్ఫ్లో నిలిచిపోవడంతో నాగార్జున సాగర్ జలాశయం దాదాపుగా అడుగంటిన పరిస్థితి ఉంది. నాగార్జున సాగర్ డ్యాం కట్టిన రోజు నుండి ఈ రోజు వరకు కూడా ఎన్నడూ లేని విధంగా కేవలం 508 అడుగుల కనిష్ట నీటి మట్టానికి చేరుకోవడంతో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూసి అటు అధికారులు కానీ ఇటు పాలకులు కానీ అని ఇబ్బందులు అంటే ఒక రకంగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. మరొక పక్కన ఇరు రాష్ట్రాలకు సంబంధించి ఇప్పటికే జల వివాదాలకు కేంద్ర బిందుగా నిలిచిన నాగార్జున సాగర్ లో ఉన్న నీటి మట్టాన్ని చూసుకున్నట్లయితే రాబోయే ఎండాకాలం వేసవికాలం పూర్తిగా 3 నెలల కాలంలో కూడా ప్రజలకు తాగునీటి అవసరాలు అందించడం కూడా కొంతమేర ఇబ్బందిగా నిలుస్తున్న క్రమంలో అటు పాలకులు కూడా ఏం చేయాలనే దిశగా ఆలోచనలు చేస్తున్న పరిస్థితి. మరొక పక్కన ఇప్పటికే కృష్ణా రివర్ బోర్డు ఆదేశాలను సైతం కాదని తెలంగాణ రాష్ట్ర సర్కార్ రైతాంగాన్ని దృష్టిలో ఉంచుకుని రైతాంగం వేసిన పంటలను కాపాడేందుకు ఇప్పటికే నీటిని విడుదల చేసిన పరిస్థితి. మరొక పక్కన తాగునీటి అవసరాలను తీర్చడం కోసం ఇరు రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన ఉన్నతాధికారులు కూడా ఇప్పటికే పలుదఫాలుగా చర్చలు జరిపి నాగార్జున సాగర్ రిజర్వాయర్లో ఉన్నటువంటి నీటిని ఏ రకంగా వాడుకోవాలి, ఎంతమేర నీటిని వాడుకున్నట్లయితే మనం డెడ్ స్టోరేజ్ ఇంకా పూర్తిగా దిగువకు చేరుకోకుండా కాపాడుకునే పరిస్థితి అనే దిశ కూడా ఇప్పటికే సమీక్షలు నిర్వహిస్తున్న పరిస్థితి. మరొక పక్కన నాగార్జున సాగర్ జలాశయం ద్వారా ఇటు నల్గొండ, ఖమ్మం, కృష్ణ, గుంటూరు జిల్లాలకు సంబంధించిన రైతాంగం కూడా వేసిన పంటలు కూడా ఎక్కడ కూడా ఎండిపోకుండా కాపాడాల్సిన అవసరం ఉందని కూడా అటు రైతులు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. మొత్తంగా చూసుకున్నట్లయితే గతంలో ఎన్నడూ లేని విధంగా నాగార్జున సాగర్ జలాశయం డెడ్ స్టోరేజ్ చేరుకున్న క్రమంలో ప్రస్తుతం ఉన్న నీటి మట్టాన్ని పూర్తిగా కాపాడుకోవడంతో పాటు ఉన్న నీటి మట్టాన్ని ఏమాత్రం తగ్గించకుండా, అంటే ప్రస్తుతం ఉన్న 508 అడుగుల నీటి మట్టం ఏదవుతుంది, ఈ నీటి మట్టాన్ని ఏమాత్రం తగ్గకుండా అదే వాటర్ లెవెల్ను కొనసాగిస్తూ ముందుకు సాగడం ద్వారా వేసవి కాలంలో ఇటు తెలుగు రాష్ట్రాల ప్రజలకంటే తెలంగాణ సర్కార్ ఏర్పడిన తర్వాత కూడా తొలిసారిగా తెలంగాణ రాష్ట్ర సర్కార్ కూడా ఎక్కడ కూడా రాష్ట్రంలో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకునే దిశ కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తున్న పరిస్థితి ఉంది. మరొక పక్కన నాగార్జున సాగర్ కు ఎగువ నుంచి ఇన్ఫ్లో పూర్తిగా నిలిచిపోవడంతో ప్రస్తుతం ఉన్న నీటి మట్టాన్ని కాపాడుకోవడం, అదేవిధంగా ఉన్నటువంటి నీటిని చాలా పొదుపుగా వాడుకోవడం కోసం ఇటు ప్రజల్లో సైతం అవగాహన కల్పించే దిశగా కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి ఉంది. నీటిపారుదల శాఖ అధికారులు ఎప్పటికప్పుడు నాగార్జున సాగర్ నీటి మట్టంపై ప్రత్యేక దృష్టిని సారించి ఇక్కడ ఉన్నటువంటి నీటి మట్టం, అదేవిధంగా రిజర్వాయర్ల కోసం ఇన్ఫ్లో ఏదవుతుందో ఇన్ఫ్లో అదేవిధంగా అవుట్ఫ్లోను కూడా ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ పరిస్థితులకు అనుగుణంగా అవసరమైనటువంటి చర్యలు తీసుకునే దిశ కూడా ముందుకు సాగుతున్న పరిస్థితి ఉంది. నాగార్జున సాగర్ కు సంబంధించి ప్రస్తుతం శ్రీశైలం రిజర్వాయర్ నుండి కేవలం అంటే ప్రతినిత్యం వస్తున్నట్టునే 1600 క్యూసెక్ల నీరు ఏదైతే ఆ క్యూసెక్ల నీరు ఇన్ఫ్లో వస్తుండగా 4000 క్యూసెక్లు ఎడమ కాలువ ద్వారా, అదేవిధంగా 800 క్యూసెక్లు తాగునీటి అవసరాల కోసం నాగార్జున సాగర్ జలాశయం నుండి విడుదల చేసిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. నాగార్జున సాగర్ అంటే ప్రపంచంలోనే అతిపెద్ద మానవ నిర్మిత కట్టడంగా తెలుగు రాష్ట్రాలకు అన్నపూర్ణగా నిలిచినటువంటి నాగార్జున సాగర్ లో ప్రస్తుత పరిస్థితిని ఎప్పటికప్పుడు బేరేజ్ వేసుకుంటూ కాపాడుకోవాల్సిన పరిస్థితి, అదేవిధంగా వస్తున్న ఇన్ఫ్లో కానివ్వండి విడుదల చేసినటువంటి అవుట్ఫ్లో కూడా పూర్తిగా కాపాడుకోవడం ద్వారా ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్న దిశగా కూడా అధికారులు ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. మరొక పక్కన నల్గొండ జిల్లాకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే 6 తడి పంటలకు ప్రస్తుతం వేసిన పంటలు ఎండిపోకుండా 1 తడికి నీరు విడుదల చేయాలని ఇప్పటికే అధికారులు నిర్ణయించిన క్రమంలో ఆ పంటలకు సంబంధించి నీటి విడుదల తర్వాత కేవలం 2 రాష్ట్రాలు కూడా తాగునీటి అవసరాలకు మాత్రమే నాగార్జున సాగర్ రిజర్వాయర్లో ఉన్న నీటిని వాడుకోవాల్సిన అవసరం ఉందని కూడా అధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. గతంలో నాగార్జున సాగర్ రిజర్వాయర్కు సంబంధించి జల వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచిన క్రమంలో ప్రస్తుతం ఉన్న నీటిని అత్యంత పొదుపుగా వాడుకుంటూ ఇరు రాష్ట్రాలు కూడా ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా సమన్వయంతో ముందుకు సాగడం ద్వారా అటు ప్రజల అవసరాలను తీర్చడంతో పాటు ఇక్కడ ఎక్కడ కూడా నాగార్జున సాగర్ రిజర్వాయర్లో ఉన్నటువంటి నీటి మట్టాన్ని తగ్గనీయకుండా ముందుకు సాగాల్సిన అవసరం ఉందని కూడా జల విశ్లేషకులు విశ్లేషిస్తున్న పరిస్థితి ఉంది. నాగార్జున సాగర్ ప్రస్తుతం ఉన్న జలమట్టం ఏదైతుందో ఈ జలమట్టం రాబోయే 3 నెలలు ఎండాకాలంలో ఇన్ఫ్లో పూర్తిగా తగ్గడంతో పాటు ఈ వేసవికాలంలో వర్షాలు కురిసే పరిస్థితి లేనందువల్ల ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకునే దిశగా కూడా అధికారులు చర్యలు తీసుకోవాలని కూడా నిపుణులు హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ
వేసవి కాలం పూర్తయిన తర్వాత జూన్ జూలై మొదటి వారంలో వర్షాలు కురిస్తే తప్ప నాగార్జున సాగర్ జలాశయానికి ఇన్ఫ్లో వచ్చే పరిస్థితి లేదు. మరొక పక్కన ఎగువ ప్రాంతమైనటువంటి ఆల్మట్టి డ్యామ్ ఎత్తు ఏదైతుందో ఎత్తు పూర్తిగా పెంచడంతో కింద ఉన్నటువంటి జూరాల కానీ శ్రీశైలం కానీ శ్రీశైలం ద్వారా నాగార్జున సాగర్ వచ్చే నీటిని కూడా పూర్తిగా విడుదల నిలిచిపోవడంతో నాగార్జున సాగర్ ఆయాకట్టు పరిధిలోని రైతాంగం కూడా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఉన్న నీటి మట్టాన్ని ఎప్పటికప్పుడు కాపాడుకుంటూ కేవలం తాగునీటి అవసరాలను వేసవి కాలంలో ఎక్కడ కూడా తెలంగాణ ప్రాంతంలో ఏ చిన్న గ్రామంలో కూడా తాగునీటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్న దిశగా తెలంగాణ సర్కార్ ప్రణాళికలు ముందు తయారు చేస్తున్న పరిస్థితి ఉంది. నాగార్జున సాగర్ జలాశయం ద్వారా ఇటు నల్గొండ, అదేవిధంగా గుంటూరు, కృష్ణా, ఖమ్మం జిల్లాలకు సంబంధించిన రైతాంగం కానివ్వండి, ప్రజలకు కానీ తాగు సాగునీటి అవసరాలు తీర్చే దిశగా నాగార్జున సాగర్ జలాశయం వినియోగించే విధంగా ముందు ఇరు రాష్ట్రాలు కూడా సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని కూడా ఇప్పటికే ఇరు రాష్ట్రాలకు సంబంధించిన ఉన్నతాధికారులు కూడా సమీక్షలు నిర్వహించుకుంటున్న పరిస్థితి ఉంది. మరొక పక్క నాగార్జున సాగర్ లో ప్రస్తుతం నెలకొన్న నీటి మట్టం ఏదైతుందో ఈ నీటి మట్టానికి సంబంధించి ఇప్పటికే నిపుణులు జల నిపుణులు హెచ్చరిస్తున్న క్రమంలో ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా ఉన్న నీటి మట్టాన్ని తగ్గనీయకుండా పూర్తిగా ఉన్న నీటిని సమృద్ధిగా అంటే సమృద్ధిగా నీరు లేకపోవడం వల్ల ఉన్న నీటిని చాలా పొదుపుగా వాడుకోవడం ద్వారా సాగునీటి అవసరాలకు ఏమాత్రం అవకాశం లేనందువల్ల కేవలం తాగునీటిని విడుదల చేసిన క్రమంలో తాగునీటికి సంబంధించి కూడా ఇటు తెలంగాణ సర్కార్ కానీ అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ పూర్తిగా ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు నాగార్జున సాగర్ రిజర్వాయర్లో ప్రస్తుతం ఉన్న నీటి మట్టంపై కూడా అవగాహన కల్పించడం ద్వారా ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా ముందుకు సాగాల్సిన అవసరం ఉందని కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది. నాగార్జున సాగర్ లో నెలకొన్న నీటి మట్టం ఏదైతుందో 508 అడుగులు అంటే డ్యామ్ నిర్మించిన రోజు నుండి ఈ రోజు వరకు కూడా ఇంత డెడ్ స్టోరేజ్ చేరుకోవడం ఇదే ప్రప్రథమని ఇక్కడ అధికారులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో నీటి మట్టం ఇంకా తగ్గకుండా చూడాల్సిన అవసరం ఉందని కూడా హెచ్చరిస్తున్నారు. 590 అడుగుల గరిష్ట నీటి మట్టాన్ని కానీ కేవలం 508 అడుగులకు నీరు చేరుకోవడంతో ఇటు ప్రజలు కూడా వేసవి కాలంలో తాగునీటి ఇబ్బందులు ఎదురవుతాయన్న ఒక సందిగ్ధంలో ఉన్న పరిస్థితి ఉంది. నాగార్జున సాగర్ జలాశయంలో ప్రస్తుతం ఉన్న నీటిని ఇదే విధంగా ఇదే నీటి మట్టాన్ని కొనసాగించడం ద్వారా ఇరు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవడంతో పాటు అటు సాగునీటికి సైతం ఇక్కడ కూడా ఇబ్బందులు లేకుండా ఉన్న నీటిని పొదుపుగా వాడుకోవాల్సిన అవసరం ఉందని కూడా చెప్తున్న పరిస్థితులు మనం స్పష్టంగా గమనిస్తున్నాం. నాగార్జున సాగర్ జలాశయంలో రోజు రోజుకు అడుగంటుతున్న జల సిరిగి ఏదైతే ఉందో ఈ జలసిరిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని కూడా జల నిపుణులు హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది. నాగార్జున సాగర్ జలాశయంలో ఏర్పడ్డ ఈ పరిస్థితిని అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ కేవలం తాగునీటి అవసరాలకు ఏదైతే సుప్రీంకోర్టు కానివ్వండి, కృష్ణ రివర్ బోర్డు కానీ హెచ్చరించిన నేపథ్యంలో కేవలం తాగునీటి అవసరాలకు మాత్రమే వినియోగించుకునే దిశగా ఇరు రాష్ట్రాల సర్కార్లు కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇది నాగార్జున సాగర్ జలాశయంలో ప్రస్తుతం నెలకొన్న తాజా పరిస్థితి. నాగార్జున సాగర్ జలాశయం నుండి విడిజన్ రాజుతో రామకృష్ణ, నెంబర్ 1 న్యూస్, నల్గొండ.